హాయ్ ఫ్రెండ్స్, సుదర్శన చక్రం గురించి మనందరికీ బాగా తెలిసే ఉంటుంది. త్రిమూర్తుల్లో ఒకరైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆయుధం సుదర్శన చక్రం. సుదర్శన చక్రం తిరుగులేనిది. దీనిని ప్రయోగించాక లక్ష తలాల వ్యక్తినైనా సరే సంహరించకుండా వెనక్కి తిరిగి వస్తుందనే ప్రశ్నే లేదు. సృష్టిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం అని భారతీయ పురాణాలలో ఉంది. అలాగని ఎవరైనా దీనిని ఉపయోగించగలరనుకోవడం పొరపాటు. ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకు చెందిన అస్త్రం. ఆయన ఆయుధం అంటే ఆయన అవతార రూపాల్లో మాత్రమే సుదర్శన చక్రాన్ని ఉపయోగించగలరని అర్థం. విష్ణుమూర్తి ఆజ్ఞ అయిందంటే చాలు, ఎవరినైనా సంహరిస్తుంది సుదర్శన చక్రం. దీన్ని పనిగట్టుకుని సంధించాల్సిన అవసరం లేదు, కేవలం మానసిక ఇచ్ఛతోనే సంధింపబడుతుంది. ఎవరిని సంహరించమని స్వామి దీనిని ప్రయోగిస్తారో వారిని సంహరించే తిరిగి వస్తుంది. పురాణ గ్రంథాల్లో చెప్పినట్లుగా సుదర్శన చక్ర ప్రభావం నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి అన్నీ ఆలోచించి ఆయన ఆ ఆయుధాన్ని ప్రయోగిస్తారు. విష్ణుమూర్తి తన అవతారాలలో సుదర్శన చక్రాన్ని చివరగా ధరించింది శ్రీకృష్ణ అవతారంలోనే. ఆ తర్వాత ఎక్కడ ఈ ఆయుధ ప్రసక్తి మనకు కనిపించదు. ఇప్పుడు సుదర్శన చక్రం ఎక్కడ ఉన్నదో మీకు తెలుసా? మహాభారత గాథ ముగిసాక సుదర్శన చక్రం ఏమైందో ఈ వీడియోలో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ చక్రాయుధం స్వామి చూపుడు వేలుపై ఉంటుంది, ఉంగరం ధరించినట్టుగా. అయితే ఇది స్థిరంగా ఉండే అలంకారం కాదు, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. అయితే నాలుగు వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలో దీనిని కాలచక్రం అని ప్రస్తావించారు. ఋగ్వేదం ప్రకారం సుదర్శనం అస్త్రం కాదు, కాలచక్రం. ఆగటం అన్నది లేని నిరంతర భ్రమణం కలిగిన కాలచక్రం. శత్రు సంహారం చేయడానికి కాలచక్రాన్ని చక్రాయుధంగా ప్రయోగించి వాడతాడని నమ్మకం. కాలచక్రాన్ని ముందుకు వెనక్కి జరిపి నడపగల శక్తి ఉన్న వ్యక్తి కూడా శ్రీకృష్ణ పరమాత్మే. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న సమయంలో సమయాన్ని నిలుపుదల చేసి అర్జునునికి గీతోపదేశం చేసిన తర్వాత మళ్ళీ సమయాన్ని కదిపాడు. సమస్త సృష్టి ఆగిన చోట నుంచి మరలా కొనసాగింది. శివపురాణం మాత్రం సుదర్శన చక్రాన్ని ఆయుధం అని పేర్కొంది. 108 అంచులున్న ఆయుధం అని చెప్పింది. ఎన్నో యోజనాల వరకు ప్రయోగించగలిగిన శక్తి ఉన్నది. ఒక యోజనం అంటే 8 కిలోమీటర్లు. సుదర్శన చక్రం విశిష్టమైంది కాబట్టే ఎంతో విపులంగా దీన్ని గురించిన ప్రస్తావనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో శాస్త్రీయంగా తయారు చేసిన శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం. అయితే ఇది శివుని వర ప్రభావంతో విష్ణుమూర్తికి ఇవ్వబడిన ఆయుధం అని శివపురాణంలో చెప్పబడింది. వాల్మీకి రామాయణంలో సుదర్శన చక్రం గురించిన వర్ణన అందుబాటులో ఉంది. ఇంకొన్ని శాస్త్రాలలోని వివరణ కూడా తెలుసుకుందాం. అవి దేవగురు బృహస్పతి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సమ్మిళిత శక్తిని ఉపయోగించి సుదర్శనాన్ని తయారు చేశారని చెప్తారు. ఆ ఆయుధాన్ని విష్ణువుకు సమర్పించారని చెప్తారు. సృష్టిలో దుష్కర్మలు చేసి సృష్టికి విఘాతం కలిగించే దుర్మార్గుల భరతం పట్టడానికి విష్ణువుకు సహాయంగా ఉంటుందని సుదర్శనాన్ని ఆయనకిచ్చారు. ఉపనిషత్ కథల్లో మరో కథాంశం కూడా ఉంది. సూర్యుని తేజస్సును భరించలేని ఆయన భార్య తన తండ్రి అయిన విశ్వకర్మను వేడుకున్నప్పుడు ఆయన సూర్యుణ్ణి సానబట్టి కొంత తేజస్సును కరగదీస్తాడు. సానబెట్టగా వచ్చిన శక్తితో కొన్ని వస్తువులను తయారు చేస్తాడు. అందులో ఒకటి ఈ సుదర్శన చక్రం. దాన్నే విష్ణువుకి ఇస్తాడు. అయితే కొందరు తమ ఆలోచనల ప్రకారం ఈ కథనాలన్నీ అసత్యమని చెప్పి అంగీకరించటం లేదు. విష్ణుమూర్తి యొక్క ప్రతి సందర్భంలోనూ, ప్రతి కథలోనూ, ప్రతి కథనంలోనూ ఈ సుదర్శన చక్రం యొక్క ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. దీనిని వేరెవరో బహుకరించారని చెప్పడం సరికాదని కొందరి అభిప్రాయం. ఆయన పేరే చక్రధారి, ఆయనే స్వయంగా చక్రధారి, ఆయనే స్వయంగా శక్తిమంతుడు అని కొందరి అభిప్రాయం. అయితే సుదర్శన చక్రం గురించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న కథనాలు మాత్రం శివుని ప్రస్తావనతోనే ముడిపడి ఉన్నాయి. రాక్షసులు, దేవతలు వీరి మధ్య వైరం, తరచుగా జరిగే యుద్ధాలు మనం పురాణాల్లో చదివే ఉన్నాం. నిత్య జీవనంలో కంటకప్రాయం అవ్వడంతో, దేవతలు విష్ణుమూర్తిని చేరడంతో శాశ్వతంగా రాక్షసుల పీడ తొలగించుకోవాలని, అలాంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని వేడుకుంటారు. అయితే రాక్షసులకు తమకు గాయాలైతే స్వయంగా బాగు చేసుకునే శక్తి ఉంది. ఈ విషయంలో శివుని సహాయం అడగాలని విష్ణుమూర్తి శివుణ్ణి తలుస్తాడు. విష్ణువు శివుని వద్దకు వెళ్ళేసరికి ఆయన ధ్యాన ముద్రలో ఉంటాడు. ఆయన ధ్యానాన్ని భంగపరచడం ఇష్టం లేని విష్ణువు శివ పంచాక్షరిని మొదలు పెడతాడు. ఆయన మనసులోని ఇచ్ఛ బోళాశంకరుని మనస్సును చేరుతుంది. ఈ ఉపాసన కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శివనామస్మరణ చేస్తూ ప్రతిరోజు 1000 కమలాలతో శివుణ్ణి అర్చిస్తూ ఉంటాడు విష్ణువు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత శివుడు జ్ఞాన సమాధి నుంచి మేల్కొని విష్ణువును ప్రసన్నంగా చూస్తాడు.
అయితే ఆయన మనస్సులో విష్ణువుని పరీక్షించాలి అనుకుంటాడు. ఆ రోజు విష్ణువు పూజ నిమిత్తం 1000 కమలాలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక పువ్వుని శివుడు దొంగిలిస్తాడు. పూజకి ఒక పుష్పం తక్కువ కావడంతో విష్ణువు ఆ 1000 పుష్పంగా తన కంటిని సమర్పిస్తాడు. శివుడు ప్రసన్నుడవుతాడు. సృష్టిలోకెల్లా శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని విష్ణువుకు ప్రసాదిస్తాడు శివుడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి.